మాయని జగతిలో మాయని దొకటే మాయని జగతిలో మాయని దొకటే మనసార జపించు నామం పలుకర రామ్ శ్రీరామ్ పలుకర రామ్ శ్రీరామ్ పలుకర రామ్ శ్రీరామ్ పలుకర రామ్ శ్రీరామ్ పెరిగిందంటే అతను బీటెక్ అయిపోగానే అతనికి పెద్ద పెద్ద జాబ్లు మంచి మంచి కంపెనీలలో జాబ్ వచ్చేసింది. బీటెక్ ఫోర్త్ ఇయర్ అయిపోగానే జాబ్ వచ్చేసింది. అతని ప్యాకేజ్ ఎంత తెలుసా? 30 లక్షలు సంవత్సరానికి. ఎంత సంవత్సరానికి? 30 లక్షలు. అంటే నెలకి ఎన్ని లక్షలు చెప్పండి? నెలకి ఎన్ని లక్షలే పిల్లలు చెప్పండి, 10th క్లాస్ సంవత్సరానికి 30 లక్షలు జీతం అంటే నెలకి ఎన్ని లక్షలు? 2.5 లక్షలు. అయితే ఆ పిల్లవాడు ఏం చేసిందో, 30 లక్షలు వచ్చినాయి కదా, అతను ఒక కంపెనీలో పనిచేసాడు. ఎక్కడ ఎక్కడ పనిచేసేది? కంపెనీలో. పెద్ద పెద్ద కంపెనీ ఉన్నాయి కదా, టాటా కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ, రిలయన్స్ కంపెనీ, అమెజాన్ ఉంది. చూసాం, విన్నారు కదా, అందరు వీళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అయితే అబ్బాయి ఏమంటున్నాడు? లేదు, 30 లక్షలు సంపాదించడం ఓకే, ఇది పెద్ద గొప్ప కాదు. ఆయన ఏమనుకున్నాడు? నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను. ఏమనుకున్నాడు? నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను. అయితే ఆ అబ్బాయి ఏం చేసిండు? ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తీసుకొని ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు. సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసి అతను ఢిల్లీలో పెద్ద స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా స్టార్ట్ చేస్తాడు. ఢిల్లీ ఉంది, దాంట్లో ఇండియన్సే కాదు అమెరికన్ వాళ్ళని కూడా ఆయన కింద నౌకరీగా పెట్టుకున్నాడు. ఎంప్లాయీస్ కింద అమెరికన్స్ పెట్టుకున్నాం కదా, మనం కూడా పనిచేస్తాం కదా పెద్ద పెద్ద వాళ్ళని ఆయన కంపెనీలో పనిచేసేటట్టు పెట్టుకున్నాడు. ఒక్కొక్కరికి జీతం ఎంత తెలుసా? సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు జీతాలు ఇస్తారు కదా పెద్ద పెద్ద కంపెనీస్ లో. కాబట్టి ఒక మామూలు విద్యార్థి, ఇంత చదువులో ఇంత వీక్ ఉన్న విద్యార్థి గురువు దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకోవడం వల్ల చేయించండి. నేను తీసుకుంటారా? సరే, ఒకవేళ వీలైతే నేను సార్ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి నేను తులసి మొక్కలను తీసుకొస్తా. తులసిని తాకి వచ్చే గాలి మనకి ఎంతో ఎంతో పాజిటివిటీ పెంచుతుంది, అవునా? ఇంకొకటి, ఇది నేను చెప్పడం కాదు, సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు యుఎస్ లో సైంటిస్టులు, యూరోప్ నుంచి వచ్చే సైంటిస్టులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తులసి ఇస్ ఏ వండర్ డ్రగ్. తులసి ఇస్ ఏ వండర్ డ్రగ్. 400 రకాలైన ఉంటాయి. హౌ మెనీ టైప్స్? చాలా మట్టుకు ఈ మధ్య మనము కరోనా ఇన్స్టాలం ఫేస్ అయ్యారు, ఇవన్నీ ఎన్నో ఫేస్ అయ్యాం. కానీ ఎవరైతే డైలీ తులసి తిన్నారో, లేకపోతే ఏదైనా అదేంటిది మీట్ ఉంటుంది, మీట్ అంటే ఏంటి తులిన, ఓకే, కానీ ఆవిరి పట్టుకుంటే కూడా కరోనా నుంచి చాలా మంది సేఫ్ గా బయటకి వస్తారు అన్నమాట. తులసి ఇస్ ఏ వండర్ఫుల్ విచ్ ఇట్ హాస్ స్టార్టెడ్ దట్ ఈస్ దట్ డే ఈస్ కాల్డ్ యాజ్ గీతా జయంతి, అవునా కదా? ఇప్పుడు 2 అక్టోబర్ గాంధీ జయంతి అంటామా? ఎందుకంటే గాంధీ పుట్టినరోజు. సో సిమిలర్లీ పుట్టినరోజు కాబట్టి గీతా జయంతి అంటారు. Thank you.
తులసి చూడాలి అటువంటి తర్వాత उल्टा कर रहे पर मैं क्लाक बजा रहा हूँ क्लाक बजा रहा हूँ क्लाक बजा रहा हूँ मीठा लेवर